అణువణువులనారు, వేదం అణువణువులనారు, నా పంచ ప్రాణాల నాట్య వినోదం. నారోరేగే నిన్ను హంసానంది. గత 25 రోజులుగా సోషల్ మీడియాకి కొంతమందిని అద్దె వ్యక్తులను పెట్టుకుని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా కలిసి కుట్రలు బన్నుతా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే ఎవరండి? మా ఆయన కరకడ కమలహాస అంటే మీరు ఆళ్ళ అదంటారు. ఇది ఏ పేర్లు అయితే పిలవాలన్నీ కమలహాసం అంత అయితే పోల్చారు. ఆ మంచి పేరు అది పెట్టి ఆళ్ళ రామకృష్ణ పాత పేరు పిలుస్తారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని జరగనటువంటి జరిగినట్టుగా ఇవాళ చూపిస్తా ఉన్నాడు. ఒక్కొక్క వాతావరణం ఒక్కొక్క మాట ఎన్ని పడతా ఉంటాయి తప్పించి వీళ్ళే సరైన ఒక్కడిగా ఒక స్టాండ్ లేదు, ఒక్కడిగా ఒక క్లారిటీ లేదు. ఇవాళ ఏం పని చేస్తున్నాం? వీళ్ళకి ఆవు పాలు ఇచ్చిద్దా, దున్నపోతు పాలు ఇచ్చిద్దా అని కూడా తేలదు. ఏది పాలు ఇచ్చేది కూడా తెలియదు. రెండు పాలు ఇచ్చిద్ది అనుకుంటారు వీళ్ళు. అట్టని బాపతాళి వాళ్ళ రాష్ట్రంలో రాజ్యాలు వెళ్తున్నారు. ఏం చేస్తాం వాళ్ళని? మమ్మల్ని దారుణంగా హింసించి కొట్టించి కేసులు పెట్టించి రైతన్నల పంటలు కూడా తగలబెట్టించాడు. ఆ దొంగలను కూడా పట్టుకోలేక కేసులు ఎత్తేపిచ్చాడు అని అంటే మంగళగిరి ఎమ్మెల్యేనా? మరి ఎందుకు రాజధాని గ్రామాల్లో నేను పాదయాత్ర పెట్టాడు? ఆడేదో ఆడబెడతాను శుభ్రం మన నుంచి పోతే పోయేదిగా తాడికొండ నియోజకవర్గం నుంచి కూడా వీళ్ళు కూడా సహకరిస్తాను చెప్తే ఎన్ని ర్యాలీ పెట్టుకునే పోయేదిగా ఆడ వచ్చాడు పావుగంట కూర్చున్నాడు పోయాడు. ఏందో మరి సినిమా షోకి వచ్చినట్టు యాక్టర్ మాత్రం అమ్మ చేశాడు. అది ఎవరు పట్టుకోమని ఈయన పడిన ఎక్కాడు, ప్రకాటలు ఈయనే పట్టుకున్నాడు. పేరుకి ఈయనకి హ్యాండ్ షాప్ దాన్ని చెప్పుకోవచ్చు. కరకట కమలాసులను ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, రైతులకు మీరు 2 నెలలకు 2 లక్షలు డబ్బులు తీసుకుంటున్నావు. ఈయన గుణపదం మట్టి తెస్తా అంట, కూరగాయలు మోస్తాడు, తాడి ముంజలు కలుతాడు, బరిగుడ్డు పేడకలు తెస్తాడు, పోలు తెస్తాడు. ఏ ఊరు యాసలు యాసలు కమలాసులు కూడా చాలరు. కమలాసులు దశావతారాలు అయితే ఈ 100 అవతారాలు చేస్తాడు.